నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో తెరాస పాలన పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫెడపైపోయారు ఈ నేపథ్యంలో ఆల్టర్నేట్గా బీజేపీ మాత్రమే ఉంది బండి సంజయ్ రెండుసార్లు చేసినటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలందరూ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు ఆదరిస్తున్నారు ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అధికారాన్ని చేపడుతుంది అని ఆ పార్టీకి సంబంధించిన నేతలు కాన్ఫిడెంట్గా ఉన్నారు అయితే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగానైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో భాగంగా ఇప్పటి నుంచే అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తుంది ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీలో పెడితే బీజేపీ గెలిసే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ మొన్న ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్లు కావాలనుకున్న వాళ్ళు పనిచేయాలి పైరవీలు చేస్తే టికెట్లు ఇవ్వము మెరిట్ ప్రకారంగానే టికెట్లు ఇస్తాము ఆ మెరిట్ ఏంటంటే ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఆ ప్రజలకు అండగా ఉండి ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రభుత్వంపై పోరాటం చేసిన వాళ్ళకు మాత్రమే మేము టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది అయితే బీజేపీ కూడా ఇదే ఇదే పాలసీని ఫాలో కావాలని ఈ ఈ విధంగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది బీజేపీలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది బీజేపీ కూడా రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థులుగా కేటాయించాలి ఎవరికి టికెట్లు కేటాయించాలనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఎవరైతే గెలుస్తారు అనే అంశానికి సంబంధించి సర్వేలు చేస్తుంది దాంతోపాటుగా ఎవరికైతే ఎన్నికల్లో పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తమ పేర్లను అధిష్టానానికి తెలియజేయాలి ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో పోటీ చేయాలనే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు కూడా వాళ్ళ పేర్లను అధిష్టానానికి తెలియజేయాలి పార్టీ పదవులు ఉన్నవారికి టికెట్లు ఇవ్వము ఒకవేళ టికెట్లు కావాలనుకుంటే వాళ్ళకు పార్టీ పదవులను దూరం చేయాలి పార్టీ పదవులకు రాజీనామా చేయాల్సిందిగా ఆ కొన్ని రోజుల్లోనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ఆలోచనలో బీజేపీ నాయకులు ఉన్నారు ఇక ప్రజల్లో ఎక్కువగా తిరగడము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను ప్రజలకు ఎక్కువగా అర్థం చేయించడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ప్రభుత్వ ప్రజలకు అర్థం చేయించాలి ఇట్లాంటి వాళ్ళకే టికెట్లు ఇస్తాము పనిచేసే వాళ్ళకే టికెట్లు ఇస్తాము దాంతోపాటు పనిచేసే వాళ్ళకు మాత్రమే ప్రజల్లో ఉండే వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తామని బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర నాయకులకు రాష్ట్ర అధ్యక్షుని కూడా అధ్యక్షునికి కూడా తేల్చి చెప్పినట్టు తెలుస్తూ ఉంది ఇక దాంతోపాటు బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ బీజేపీ చేస్తున్నటువంటి పనులను కానీ రాష్ట్ర పార్టీకి సంబంధించిన అందరూ నాయకులు అర్థం చేసుకోవాలి ఒక ఫోకస్డ్గా బీజేపీ తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో పార్టీని డిస్టర్బ్ చేసే పనులు ఎవరు చేయకూడదు ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఉంటే పార్టీ నుంచి దూరం పోవాలి పార్టీకి రిజైన్ చేయాలని ఆ పార్టీ నాయకులు సీరియస్గానే చెప్పే అవకాశం ఉంది ఇక దాంతోపాటు ఇప్పటి వరకు సీనియర్ నాయకులు తమకు పార్టీలో ప్రాధాన్యత లేదని తమను పార్టీ పట్టించుకోవట్లేదని తమ సేవలను వినియోగించుకోవట్లేదని కూడా రాష్ట్ర పార్టీకి సంబంధించి చాలామంది సీనియర్ నాయకులు కేంద్రానికి కేంద్రంలో అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు చాలాసార్లు చెప్పినటువంటి నేపథ్యంలో వీరందరినీ వివిధ పనుల్లో ఎంగేజ్ చేయాలని బీజేపీ భావిస్తూ ఉంది నియోజకవర్గాల వారిగా ఇట్లాంటి సీనియర్ నాయకులను ఒక కోఆర్డినేటర్లుగా నియమించాలని పార్టీ భావిస్తుంది దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకోబోతుంది ఇక పార్టీ విషయానికి వస్తే పార్టీకి గ్రాఫ్ పెరిగింది రానున్నటువంటి కాలంలో తెలంగాణలో అధికారంలోకి రావడానికి పార్టీ ప్రయత్నిస్తుంది ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని ఆ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు దాంట్లో భాగంగానే తెలంగాణలో ఎక్కువగా బహిరంగ సభలు చేయాలి ఈ పాదయాత్రను విస్తృతపరచాలి దాంతోపాటు ఈ కొత్తగా ఏర్పాటు చేయబోయే కోఆర్డినేటర్ల వ్యవస్థను బలపరచాలి ఈ కోఆర్డినేటర్లు బూతు స్థాయిలో ప్రతి గ్రామానికి వెళ్ళి బీజేపీ చేస్తున్నటువంటి పనిని బీజేపీ చేస్తున్నటువంటి విధానాలని బీజేపీ తీయబోయేటువంటి పాలసీలను ఎక్కువగా విస్తృతంగా ప్రజల్లో తీసుకువెళ్ళాలి అప్పుడు మాత్రమే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి పాసిబుల్ అవుద్దని ఆ పార్టీ ఒక స్ట్రాటజీని అవలంబిస్తుంది ఈ స్ట్రాటజీతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ నాయకులు ఆశపడుతున్నారు మరి తెలంగాణలో ఏ విధంగా పరిస్థితులు అవుతాయి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగలదా అనే అంశాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి